బ్యాక్ ఛానల్ అందమైన లోకం ఈరోజు మేము టూర్ చేస్తున్నాము మేము లివింగ్ టూమ్ లివింగ్ రూమ్ టూర్ చేసి చూపిస్తాం అనమాట లివింగ్ రూమ్ లో నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను మా లివింగ్ రూమ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను ఇల్లు మొత్తం అయితే హోమ్ టూర్ మొత్తం అయితే తర్వాత ప్లాన్ చేస్తానండి ప్రస్తుతానికైతే స్కూల్కి వెళ్తున్నాను కదా కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అందుకని లివింగ్ రూమ్ ఒక్కటే చూపిస్తాను ఈరోజు నేను అలా నీట్గా ఉందా లేదా అనేది మీరే చెప్పాలి అలా అరేంజ్ అనేది చూసి మీరు చెప్పండి ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒకవేళ ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే యూట్యూబ్లో మన ఛానల్లోకి వెళ్ళి వీడియో ఈరోజు వీడియో అని టూ డేస్ వీడియో అని చెక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి అన్నమాట ఓకేనా ఇంకా అయితే వెళ్ళిపోదాము మా లివింగ్ రూమ్ హాల్ ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఐటమ్ ఉన్నా కానీ అవి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని చాలా సింపుల్ గానే అరేంజ్ చేసుకున్నాను నేను అదే మీకు ఈరోజు చూపించేస్తాను చూసేయండి ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ పైన మనకి వినాయకుడిది ఒక ఫ్రేమ్ ఉంటుంది అలాగే పక్కన బర్డ్స్ ఉన్నాయి కదా అదేమో కాలింగ్ బిల్ అనమాట ఇటువైపు కరెంట్ మీటర్స్ అవి ఉంటాయి అనమాట ఇదైతే వినాయకుడి ఫ్రేమ్ కాలింగ్ బెల్లు ఇక్కడ మీటర్స్ అవి ఉంటాయి అనమాట కరెంటుకి సంబంధించినవి అవి ఉంటాయి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఇక్కడ కీస్ అవి తగిలించుకోవడానికి ఒకటి కీ టైప్లోనే ఒకటి హ్యాంగర్ తీసుకున్నాము ఆ కీకి ఎప్పుడు ఈ హనుమాన్ది తగిలించే ఉంటుందండి ఇది ఎప్పుడు మా పాతింట్లో ఉన్నప్పుడు కూడా మేము ఇది ఎప్పుడు మా హాల్లోనే ఉండేదనమాట అది తీసేయకుండా మళ్ళీ అలానే తెచ్చేసుకున్నాము ఇక్కడ బండి కీజ్ ఇది నా బండి కీజు మా హస్బెండ్ వేరే బండి వేసుకెళ్ళారు ఇలా ఉంటుంది ముందు రైట్ సైడ్ అయితే చూసేద్దాము ఇక్కడ కీ కీ తగిలించుకునేది ఉంటుందనమాట ఇది కీ హోల్డరు ఇంకా పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఈశాన్యం అంటాం కదా ఈశాన్యం అన్నమాట ఇది సాయిబాబా విగ్రహం సాయిబాబా ఫ్రేమ్ ఒకటి ఉంటుంది ఇది మా పాతింట్లో ఒక నైబర్ ఇచ్చారు అనమాట మేము ఖాళీ చేసి వస్తుంటే సాయిబాబా ఫ్రేమ్ తీసిచ్చారు ఇంకంతే అండి ఇటువైపు అసలు ఏమీ ఉండవు మొత్తం వాల్ అంతా ఎంటీగా ఉంటుంది అనమాట కింద వరకు కూడా మొత్తం వాల్ అంతా ఎంటీగా ఉంటుంది ఇది ఇక్కడ ఒక బాల్కనీ డోర్ ఉంటుంది అనమాట బాల్కనీ డోర్కి కూడా ఇక్కడ బంతి పూలు ప్లాస్టిక్ అది ఆర్టిఫిషియల్ ఏనండి ఎప్పుడు తగిలించే ఉంటుంది అది నేను పండగలప్పుడైనా విడిగా అప్పుడైనా ఎప్పుడైనా అది అక్కడే తగిలించి ఉంటుంది తీయను అనమాట అసలు లైట్స్ ఆన్ చేయమా అది బాల్కనీకి వెళ్ళే డోరు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లా డెకరేట్ చేసుకొని ఉంచుకుంటాను డోర్ కి ఈశాన్యం అంటాం కదా చాలా అందంగా ఉంటే బాగుంటుందని చెప్పి అలా పెట్టుకుంటాను ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఒక హ్యాంగర్ వాల్ హ్యాంగింగ్ ఒకటి తగిలించాను అనమాట ఏంటవి కృషి చెప్పు హ్యాపీనెస్ ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాం ఇది మా పిల్లలే సెలెక్ట్ చేశారండి బాగుంది బాగుంది ఇక్కడ తగిలించుకుంటే బాగుంటుందని చెప్పి ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా బాగుంటుందని చెప్పి ఇది మా పిల్లలే ఇది కూడా అమెజాన్లోంచి తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూపించే ఐటమ్స్ మ్యాక్సిమమ్ అమెజాన్ నుంచి తీసుకునే ఉంటాయండి ఎవరికైనా లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అనమాట ప్రస్తుతానికి ఫస్ట్ అయితే నేను ఎలాంటి లింక్స్ యాడ్ చేయట్లేదు ఎవరైనా అడిగితే అప్పుడు యాడ్ చేద్దామని చెప్పి ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుందండి ఈ కార్నర్ అంతటికీ మంచి లుక్నిచ్చిందనమాట అది మరీ బోసిగా లేకుండా ఇంకా ఇక్కడికి వచ్చేస్తే కార్నర్లో ఎంటీగా లేకుండా ఒక ట్రీ పెట్టాను మీకు ఆల్రెడీ నేను లివింగ్ రూమ్ ఫైవ్ మినిట్స్ క్లీనింగ్లో కూడా చూపించాను ఇది ఆల్రెడీ కొంచెం బోసిగా ఖాళీ ఖాళీగా ఉంటుందని చెప్పి అక్కడ అదే పెట్టాను అనమాట ఇక్కడ మా పిల్లలు ఆరుకునే క్యారమ్ బోర్డు ఉంటుంది ఇది చైర్ నా ఫేవరెట్ చైర్ అనమాట ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను కూర్చున్నావా నాకు చాలా ఇష్టమైన చైరు మా హస్బెండ్ని పీడించి పీడించి కొనుక్కున్నాను అనమాట దీనిలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అదొక హ్యాపీగా ఉంటుంది చూడండి సౌండ్ ఎలా చేస్తుందా మా పాప అది అట్లాగా ఆ చైరు తీసేయలేదండి నాకు చాలా ఇష్టమైన అనమాట అందుకని ఉంచుకున్నాను యాక్చువల్గా ఈ చైరు వేసిన ప్లేస్లో దివాన్ కాట్ ఉంటుంది అనమాట దివాన్ ఖాటర్ ఇప్పుడు బెడ్రూమ్లో వేసాము నాకు క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వేసేయాలి చెప్పాను కదా ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మా బాబు అన్నాడని అది తీసుకెళ్లి బెడ్రూమ్లో వేశాము క్లాసెస్ స్టార్ట్ అయితే అది అడ్డం వస్తుందనమాట బోర్డుకి నేను క్లాసెస్ చెప్పే బోర్డుకి ఇంకా తీసుకొచ్చి ఈ ప్లేస్లోనే వేయాల్సి ఉంటుంది ఈ వాల్కి మేము పర్పుల్ కలర్ వేయించాము మా పాపకి చాలా ఇష్టము పర్పుల్ కలర్ అంటే ఆ పర్పుల్ కలర్ వేయించి ఇది వాళ్ళ వాల్ డెకరేషన్ చేసాము ఇక్కడ ఈ స్టిక్కర్స్ కూడా వాల్ స్టిక్కర్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నిజంగా నేను దాన్ని కొనేటప్పుడు సెట్ అవుతుందా సెట్ అవ్వలేదా అనుకుని కొనుక్కున్నాను అనమాట కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి ఒక త్రీ బర్డ్స్ వచ్చాయి అన్ని ల్యాంప్స్ అనమాట చాలా సూపర్గా బా ఉందనమాట ఈ వాల్ అయితే మాత్రం బాగా నచ్చేసింది ఆ రోజు డెకరేట్ చేసిన రోజంతా ఇక్కడే కూర్చొని మా పిల్లలు మేము నేను ఈ వాళ్ళు చూస్తా ఎంత ఎంజాయ్ చేసామో బాగా నచ్చేసింది అనమాట మాకు చూడండి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ స్టిక్కర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అయితే విడిగా ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ల్యాంప్స్ వచ్చాయి అలాగే త్రీ బర్డ్స్ వచ్చాయి అనమాట బర్డ్స్ చూపించు కృషి అది ఒకటి ఇంకొకటి ఇక్కడొకటి ఇంకొకటి ఒకటి ఉంది త్రీ బర్డ్స్ వచ్చాయండి మొత్తం ఇలా డెకరేట్ చేసుకున్నాను మొత్తం స్టిక్కరేనండి ఇది ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ అనమాట పక్కగా జరుగు కనిపించొద్దా మన వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట ఇది మెయిన్ డోర్కి రైట్ సైడ్ అనమాట ఇది మొత్తం పైన మీకు ఆల్రెడీ చూపించాను కదా కబోర్డ్స్ వస్తాయి మా పిల్లలు ఆడుకునే ఉంటాయి అనమాట దీంట్లో అన్నీ మా పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉంటాయి దానిపైన ఒకటి ఫ్లవర్ వాజ్ ఒకటి పెట్టుకున్నాను ట్రీ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట మరీ ఎంటీగా ఉందని చెప్పి కార్నర్లో అది ఒకటి పెట్టేశాను అనమాట డోర్ నుంచి చూస్తే డైరెక్ట్గా అది కనిపించేస్తుంది మెయిన్ డోర్ నుంచి చూస్తే ఇది కార్నర్ అంతా ఇలా వచ్చింది ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాము ఇంకా ఈ కార్నర్ నుంచి ఇటువైపుకి వెళ్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అనమాట ఈ డోర్ దగ్గర కూడా ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను రెండు క్రీపర్స్ తీసుకున్నాను అనమాట డెకరేషన్ కోసం గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఒకటి అలాగే ఇది కూడా స్టిక్కర్ ఏనండి ఇది మొత్తం సింగిల్ స్టిక్కర్ చాలా ఉంది స్టిక్కర్ ఒక స్టిక్కర్లో ఒక పార్ట్ అనమాట ఇది అది మాత్రం ఇక్కడ అరేంజ్ చేశాను బటర్ఫ్లైస్ ఒక బర్డ్ ఉంటుంది పైన అదిగోండి ఒక బర్డ్ ఉంటుంది బటర్ఫ్లైస్ ఉంటాయి ఇక్కడేమో ఒక కేజ్ ఉంటుంది అనమాట పంజరం విత్ ఫ్లవర్స్ ఇది ఒక స్టిక్కర్లో ఒక పార్ట్ మాత్రమే మిగిలిన స్టిక్కర్ నేను వేరే చోట డెకరేట్ చేసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఇదండి ఇట్లా డోర్ అయితే ఇట్లా కర్టెన్ దగ్గర కర్టెన్ వేయనండి నేను బెడ్రూమ్స్కి ఎందుకో నాకు ఇల్లంతా కర్టెన్స్ కర్టెన్స్ ఉంటే నాకు అస్సలు నచ్చదు అందుకని చెప్పి బెడ్రూమ్స్కి అయితే కర్టన్స్ వేయలేదు విండోస్కి మాత్రమే వేశాను బెడ్రూమ్ కర్టెన్స్ రాడ్కి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట ఇవి తీగలు ఆరెంజ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి నచ్చిందా మీకు సరే ఇంకా సైడ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఒకటి వాల్ హ్యాంగింగ్ ఒకటి పెట్టుకున్నానండి బెల్స్ బెల్స్ వాల్ హ్యాంగింగ్ అనమాట ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది అక్కడ ఎంటీ స్పేస్ ఎక్కువగా లేకుండా ఎక్కువగా కనిపించకుండా అది హ్యాంగ్ చేశాను అనమాట అది క్వాలిటీ కూడా చాలా సూపర్గా వచ్చింది ఇంక ఇక్కడ వస్తే ఒక కార్నర్ షెల్ఫ్ ఉంటుంది కార్నర్ షెల్ఫ్ కూడా మేము అమెజాన్లోనే తీసుకున్నాము అప్పుడు ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసుకొని అది అటాచ్ చేయించామనమాట ఈ కార్నర్ షెల్ఫ్లో ఏం పెట్టుకున్నామో పైనుంచి చూద్దాం ఇవన్నీ పాత వస్తువులేనండి మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్న బొమ్మలే కొత్తగా కొన్నవి ఏమీ లేవు ఎక్కడ కొన్నామో కూడా నాకు గుర్తులేదనమాట పైన ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాము దాని కింద కృష్ణుడు సాయిబాబా అలాగే రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది కనిపిస్తుందా మీకు చూడడానికి కృష్ణుడు సాయిబాబా రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది అలాగే కిందకొస్తే మా హస్బెండ్ది కప్ అనమాట బర్త్డేకి చేయించాను నేనే ఒక బర్త్డేకి అలాగే పక్కన హ్యాపీ బర్త్డే అని మా పిల్లలకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట అది ఒకటి ఉంటుంది డాడీ కప్ చూపించు ఇదిగోండి మా హస్బెండ్ ఫోటో వస్తుంది అలాగే ఇక్కడ కొటేషన్ ఉంటుంది అనమాట కనిపిస్తుందా మీకు ఎవరి బ్రీత్ యూ టేక్ అండ్ ఎవరి మూవ్ యూ మేక్ ఐ విల్ బీ దేర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఐ లవ్ యూ అని ఉంటుంది అనమాట అది ఒక సాంగ్లో లిరిక్ మీకు గుర్తుందో లేదో తెలిసిన వాళ్ళకి ఆ సాంగ్ తెలిసిన వాళ్ళకైతే గుర్తుంటుంది క్రిమినల్ మూవీలో సినిమాలో ఒక సాంగ్లో ఆ లెరిక్ వస్తుందనమాట నెక్స్ట్ వస్తే మా బాబుది కప్పది మా బాబు బర్త్డేకి చేయించింది ఆ చూపించు మా బాబు బర్త్డేకి చూ చేయించామనమాట మా బాబు ఫొటోస్ ఇట్లా త్రీ ఫొటోస్ వచ్చాయి ఇంక ఇక్కడ కొటేషన్ అయితే అయితే కూల్ కిడ్స్ నెవర్ బి లేజీ హ్యాపీ బర్త్డే హనీ అని ఉంటుంది హనీ అని పిలుస్తామండి మా బాబు పేరు హనీ అని పిలుస్తాము మా బాబు పేరు ప్రీతం అనమాట హనీ హని అని పిలుస్తాం అదే అలవాటు ఇంకా అది ఉంటుంది మా పాప కప్పు చిన్నపిల్ల కదండి పాలు తాగుతూ తాగుతూ పగల కొట్టేసుకుంది అనమాట ఇప్పుడు చేయించాలి తనకు కూడా నెక్స్ట్ బర్త్డే బర్త్డే కూడా దగ్గరకు వచ్చేస్తుంది బర్త్డేకి కప్పు చేయించాలి అది ఇదండి కార్నర్ షెల్ఫ్ అయితే ఇట్లా వస్తుంది ఆ కార్నర్ షెల్ఫ్ కింద సోఫా కార్నర్ వస్తుందండి సోఫా కార్నర్ పైన ఒక రెడ్ కలర్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట ఇది కూడా అమెజాన్లో తీసుకుందే చాలా బాగుంది ఇంకా వస్తే దీనికి పక్కన ఇటువైపు కట్టెని వస్తుంది ఈ కార్నర్ అంతా సోఫా వస్తుంది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా ఈ సోఫాని మా పాప చూడండి ఎట్లా ఎక్కి తొక్కుతుందో వాళ్ళే తొక్కుతారు మళ్ళీ వాళ్ళే క్లీన్ చేస్తారు ఈ సోఫా వస్తుందండి ఈ సోఫా మేము మామూలు షాప్లో తీసుకున్నాము బయట అంత క్వాలిటీ అంత సూపర్ అయితే కాదు కాని అండి ఓకే మంచి లుక్ ఇచ్చింది ఇంటికి అంత కాస్ట్ కూడా ఎక్కువేం పడలేదు కాస్ట్ ఎంత అనేది నాకైతే ఐడియా లేదు ఆ సోఫాలో ఉన్న కుషన్ కవర్స్ మాత్రం ఆన్లైన్లో అమెజాన్లోనే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది కాకపోతే నా కుషన్స్కి కొంచెం తక్కువ సైజ్ అయ్యమాట టైట్ అయిపోయాయి బాగా కానీ అవే యూస్ చేస్తున్నాను నేను జిప్పులు ఫెయిల్ అయితే కుట్టి మరీ యూజ్ చేస్తున్నాను అనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంది కలర్ షేడ్ అవ్వలేదు ఎక్కడా చిరగలేదు జిప్పులు మాత్రమే ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే సైజు కొంచెం తక్కువ ఫెయిల్ అయ్యాయి అనమాట ఈ సైజు కుషన్స్ కవర్స్ నాకు అసలు దొరకటం లేదు ఎక్కడైతికినా కానీ ట్రై చేయాలి ఇంకెక్కడైనా ఇంకైతే ఇది సెంటర్ టేబుల్ సెంటర్ టేబుల్ మేము చేయించుకున్నదేనండి ఇది కొన్నింది కాదు దానిపైన గ్లాస్ ఉంటుంది గ్లాస్ పైన గీర్లు పడిపోతున్నాయని చెప్పి నేను టేబుల్ కవర్ వేసాను అనమాట ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ వాజు ఇది షాప్లో కాదండి బయట ఆన్లైన్లో కాదు బయట షాప్లో తీసుకున్నదే రోడ్డు బయట తీసుకున్నది ఫ్లవర్ వాజు అలాగే రిమోట్స్ పెట్టుకునే స్టాండ్ ఒకటి ఉంటుంది ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను రిమోట్ స్టాండ్ చూపించమ్మా రిమోట్ స్టాండ్ పెట్టు పెట్టు దాంట్లో పెట్టేసే అక్కడ పెడితే కనిపిస్తుంది అన్నమాట ఇది ఇట్లా షెల్ఫ్లు ఉంటాయి అనమాట లోపల త్రీ త్రీ షెల్ఫ్లు ఉంటాయి పెన్స్ కానీ రిమోట్ స్టాండ్ రిమోట్స్ గానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఆ షెల్ఫ్ సైజు కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇదండి సెంటర్ టేబుల్ అయితే మాత్రం ఇది మేము బయట చేయించుకున్నదేనండి టేబుల్ కొనింది అయితే కాదు ఇంకా ఈ సోఫాకి బ్యాక్ సైడ్ విండో వస్తుంది అనమాట విండోకి కట్టెన్ నేను లో తీసుకున్నాను కట్టెన్స్ మెయిన్ డోర్ కర్టెన్సు ఈ విండో కర్టెన్సు సేమ్ ఉంటాయి అనమాట ఇప్పుడు వస్తుంది బాగా అందుకనే క్లోజ్ చేసాము ఇంకా ఈ విండోకి సైడ్కి వచ్చేస్తే ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి ఫ్రేమ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి నాకు మా హాల్ మొత్తంలో బాగా నచ్చినవి ఇవి మాత్రమే నాకు అసలు పిచ్చా ఇష్టం ఇవంటే పైన గ్లాస్ ఏమి ఉండదండి ఓన్లీ పెయింట్ అనమాట అది వాటిపైన గ్లాస్ ఉండదు చుట్టూ లామినేట్ ఉంటుంది అంతేను వీటిని నేను ఇక్కడ స్టిక్ చేసుకున్నాను నెయిల్స్ మేకులు కొట్టేం తగిలించుకోలేదు డబుల్ గమ్ స్టిక్కర్ పెట్టి స్టిక్ చేసుకున్నాను అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి అది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను ఇది మేము ఒక ఇక్కడ స్టిక్ చేసేటప్పుడు వీడియో కూడా షూట్ చేసి మీకు చూపించాను కూడా చాలా సూపర్ గా ఉంది పిచ్చి పిచ్చిగా నచ్చింది అనమాట నాకు ఇంకా ఇదండి ఇటు హాల్ అయితే మాత్రం ఇటు సైడ్ అంతా హాల్ ఇక్కడ నుంచి వెళ్తే డైనింగ్ ఏరియా వస్తుంది అది తర్వాత చూద్దాము డైనింగ్ ఏరియాని హాల్ ని సపరేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చ్ లాగా వస్తుంది ఇట్లా ఆర్చ్ లాగా వస్తుంది అక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ ఈ ఆర్చ్ మొత్తం మా పిల్లల ప్లానింగేనండి మా పిల్లలే డెకరేట్ చేసుకున్నారు అవి కార్టూన్ క్యారెక్టర్స్ అనమాట అవి తెచ్చి హ్యాంగ్ చేసుకున్నారు చాలా లుక్ వచ్చింది అవి కూడా నేను ఎలా ఉంటాయి ఏమో అనుకున్నాను మా పిల్లల ప్లానింగ్ అనమాట ఈ ఆర్చ్ డెకరేషన్ అంతా వాళ్ళే ఇవి కూడా అమెజాన్ లో అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చాయి చాలా మంచి క్వాలిటీ వచ్చాయి అనమాట చాలా సూపర్గా ఉన్నాయి బొమ్మలు కూడా ఇవి అయితే మాత్రం డైనింగ్ ఏరియా మనం తర్వాత చూద్దాము ఫస్ట్ అయితే హాల్ చూద్దాము మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుందో మళ్ళీ మీరు బో మీకు బోర్ కొట్టేస్తుంది ఆ హాల్ని లివింగ్ ఏరియాని డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఇట్లా ఒక ఆర్చ్ వస్తుంది అనమాట ఈ ఆర్చ్ నుంచి ఇటువైపుకి వెళ్తే ఈ వాల్కి ఆరెంజ్ కలర్ వేయించాము ఇక్కడ ఎంటీగా మరీ ఎంటీగా ఉందని చెప్పి మొన్నటి వరకు ఏమి స్టిక్ చేయలేదండి ఇక్కడ మొన్నీ మధ్య ఇవి తీసుకున్నాను అమెజాన్లో ఇవి కూడా ఇక్కడ డబుల్ గమ్ స్టిక్కర్తో స్టిక్ చేసినవే అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం ఇది కూడా పెయింటింగే చాలా బాగున్నాయి ఈ ఫ్రేమ్స్ అయితే మాత్రం ఇక్కడ స్టిక్ చేశాను ఇవాళ మరీ ఎంటీగా ఉందని చెప్పి అవి తీసుకొని అయితే స్టిక్ చేశాను కోన్ షేప్ వచ్చాయి అనమాట కోన్లో ఫ్లవర్స్ అలాగే ప్లాంట్స్ చాలా బాగుంది ప్లాంట్స్ ఏనమ్మా ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇది అలోవెరా ప్లాంట్ పైనాపిల్ లాగా ఉంది ఇదండి ఇది అయితే మరీ ఎంటీగా బోసి బోసిగా ఉందని చెప్పి ఇదైతే ఇక్కడ స్టిక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు చూపించేది టీవీ క్యాబినెట్ అనమాట ఎగ్జాక్ట్గా సోఫాకి ఆపోజిట్లో ఉంటుంది టీవీ క్యాబినెట్ మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఇది మెయిన్ డోర్ కదా మెయిన్ డోర్కి రైట్ సైడ్ నుంచి మనం చూసుకుంటూ వచ్చాము మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో టీవీ క్యాబినెట్ ఉంటుంది ఈ టీవీ క్యాబినెట్ చూద్దాము మోడల్ చూద్దాము ఫస్ట్ కింద షెల్ఫ్లు వచ్చాయండి స్టోరేజ్ కోసం కింద అటు అటు సైడు ఇటు సైడు ఈ సైడు ఆ సైడు మొత్తం ఒకటే షెల్ఫ్ వచ్చేసింది ఈ కంప్లీట్ షెల్ఫ్ పక్కన ఇక్కడ రెండు షెల్ఫ్లు అలాగే ఇటువైపు కూడా రెండు షెల్ఫ్లు వచ్చాయి మధ్యలో మాత్రం టీవీకి సంబంధించిన సెటప్ బాక్సులు వైఫై రూటర్లు అవి ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ ఈ సెంటర్ గ్లాస్ క్యాబినెట్లో పెట్టుకుంటాం అనమాట ఇది వచ్చింది అలాగే పైన చూసేస్తే మన స్క్వైర్ షేప్లో ఫోర్ బాక్సెస్ వచ్చాయండి వాటికి గ్లాస్ ఏమీ లేదు అది ఓపెన్ బాక్సెస్సే ఫోర్ ఓపెన్ బాక్సెస్ అలాగే ఇటు సైడ్కి వస్తే రెండు ఓపెన్ బాక్సెస్ వచ్చాయి ఇటు సైడ్కి రెండు ఓపెన్ బాక్సెస్ వచ్చాయి ఇక్కడైతే రెండు ఇలా వచ్చాయనమాట ఏదైనా పెట్టుకోవడానికి బోడిగా బోసిగా లేకుండా ఇక్కడ ఇట్లా రెండు అనమాట రెండు బల్లల్లాగా పెట్టించాము ఇక్కడ ఇంకా చూద్దాము పైన ఫోర్ స్క్వేర్ షేప్లో మాత్రం లైట్స్ ఏమి పెట్టించలేదండి మేము అంత ఐడియా కూడా లేదప్పుడు మాకు యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా అలాగే వదిలేసామన్నమాట దానిలో పెట్టిన దానిలో పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే మొత్తం అమెజాన్లోవే ఇదొకటి పంజరము తర్వాత ఒక హ్యాండ్ తర్వాత బర్డ్స్ది అలాగే తర్వాత గ్రామ్ ఫోన్ అంటారు కదా అలాంటిది అనమాట ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే ఇంకా కిందకొచ్చి ఇటువైపుకి వచ్చేస్తే ఇక్కడ ఎంటీగా లేకుండా ఒక ఫ్లవర్ ప్లాంట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను అలాగే కింద ఈ ఏరియా టీవీ పైన ఒక్క నిమిషం ఉండమ్మా టీవీ పైన మరీ ఖాళీగా ఉందని చెప్పి ఇది ఒకటి హ్యాంగ్ చేసుకున్నాను ఇక్కడ ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను దీనిపైన ఎగ్జాక్ట్గా ఒక లైట్ వస్తుంది అనమాట ఇటువైపు టూ కార్నర్స్ లో కూడా లైట్స్ పెట్టించాము కలర్ లైట్స్ ఇది టామ్ క్యాట్ పెట్టారు కింద పైన బర్డ్స్ అవి ఫ్రూట్ ఫోర్క్లు ఫ్రూట్ ఫోర్క్స్ ఉంటాయి కదా ప్లాంట్ లాగా ఫ్రూట్స్ తినే ఫోర్క్లు బర్డ్స్వి అదొకటి అలాగే వెంకటేశ్వర స్వామి ఓన్లీ హెడ్ వెంకటేశ్వర స్వామి హెడ్ ఒకటి వచ్చిందనమాట అక్కడ ఇవి ఈ రెండు షెల్ఫుల్లో వచ్చాయి ఇంకా ఇటువైపుకి వచ్చేస్తే బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ బటర్ఫ్లై కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను క్వాలిటీ అయితే సూపర్గా అదిరిపోయింది పేపర్ కాదండి ఇది పేపర్ కాదు మనకు ఎటు కావాలంటే అటు వంగుతాయి అనమాట ఇట్లా చక్కగా ఆ డబుల్ గమ్ స్టిక్కర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇవి స్టిక్ చేసుకోవడానికి యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ రెండు బొమ్మలు అంటించారనమాట మా వాళ్ళు అవి ఊడిపోయాయి అవి ఏంటంటే జెమ్స్ బాల్ కొనుక్కున్నప్పుడు వచ్చినాయి అనమాట అదిగోండి దోరామన్ ఒకటి దోరమన్ అది దోరామన్ బ్యాక్ అనమాట ఇవి ఉండట్లేదు ప్రతిసారి వాళ్ళు అంటిస్తున్నారు కానీ అవి ఉండట్లేదు అనమాట పడిపోతున్నాయి కొంచెం ఉంటుంది ఈ రెండు ఇట్లా అంటించారనమాట ఫ్యాన్ రెగ్యులేటర్స్ పైన యాక్చువల్గా అవి ఉండట్లేదు కొంతసేఫ్టీకే పడిపోతున్నాయి ఇంకా ఇటువైపు వస్తే ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే ఇది మాత్రం బయట రోడ్డు పైన తీసుకున్నానండి అది అమెజాన్లో తీసుకున్నాను ఇదైతే మా పాపది కిడ్డీ బ్యాంక్ అనమాట చాలా ఉన్నాయి పెట్టేసి కిడ్డీ బ్యాంకు దాని కిందకు వచ్చేస్తే ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది కదా కొంచెం బోసిగా ఉంది అనిపించే అనేసి ఇక్కడ ఒకటి కృష్ణుడి విగ్రహం ఒకటి పెట్టుకున్నాము బయట ఒకసారి ఎక్కడికో ఎళ్ళు వస్తుంటే కనిపించింది అనమాట రోడ్డు పైన అమ్ముతున్నారు ఎవరో తీసుకున్నాము మట్టిదేనండి కృష్ణుడి విగ్రహం కానీ చాలా మంచి లుక్ వచ్చిందనమాట అలాగే అది ఫ్లవర్ వాజ్ కూడా ఇది ఫ్లవర్ వాజ్ కూడా రెండు తీసుకున్నాము యాక్చువల్గా ఇవి ఒకటి మా పిల్లలు ఈ రోజే పగలగొట్టారనమాట నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు ఆడుకుంటుంటే చేతులు తగిలి పడిపోయిందట పగిలిపోయింది నేను వచ్చేటప్పటికి మొత్తం క్లీన్ చేసేసారండి ముక్కలన్నీ ఏరేసి నీట్గా క్లీన్గా అనమాట ఎందుకు నేను వచ్చి తీస్తానన్నా కూడా ఏమో మమ్మీ నీట్గా చేసేసాము అని చెప్పారు చా కొంచెం కూడా నీ సెలక్షనే అది మా పాప కావాలని కొనింది సేమ్ రెండు అదే కలర్లో ఉంటాయి అవి చాలా డెలికేట్ అండి బల్బ్తో చేశారనమాట అవి మనకు హండ్రెడ్ వర్డ్స్ బల్బ్స్ ఉంటాయి కదా ఆ బల్బ్తో చేసిన ఫ్లవర్ అది ఫ్లవర్ వాజ్ అనమాట ఆ ఫ్లవర్ వాజ్లో ఉన్న ఫ్లవర్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి కూడా ఇట్లా కొంచెం ఈ స్టాండ్ అనేది టీవీ కింద ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంటీ లేక ఎంటీగా కాకుండా బోసిగా కనిపించకుండా ఈ కృష్ణుడు ఇది అయితే ఇక్కడ పెట్టాము కొన్ని రోజులు ఇటువైపు పెడతాను కొన్ని రోజులు ఇటువైపు పెడతాను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట అలాగే అక్కడ శానిటైజర్ ఒకటి లోపలికి వచ్చేవాళ్ళు శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజర్ ఒకటి పెట్టాము ఇంకా టీవీ వచ్చేస్తే ఇది ఫార్టీ టూ ఇంచెస్ టీవీ అండి మాది ఎప్పుడు పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్న టీవీయే టీవీ పైన చూడండి ఏముందో మా పిల్లలే అరేంజ్ చేశారనమాట అది కూడా భీమ్ ఇది కూడా ఏదో తినే తినే స్నాక్స్కో మరి దేనికో వచ్చిందండి జేమ్స్కో చోటా భీమ్ బొమ్మ చోటాభియ్యం బొమ్మ ఒకటి స్టిక్ చేశారనమాట టీవీ పైన అది కూడా చాలా బాగుంటుంది టీవీ చూస్తూ ఉంటే ఇలా ఉందండి ఇది మా లివింగ్ రూమ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా చిన్న చిన్న మార్పులు మీ సజెషన్స్ ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ డెకోర్ ఐటమ్స్ ఏమీ లేకుండా ఇరుకిరుగ్గా లేకుండా కొంచెం ఫ్రీగానే ఉంటుందండి మాది హాలు ఇరుగ్గా అనిపించదు అసలు కానీ ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయండి అవి కూడా తీసుకొని మీకైతే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మా లివింగ్ రూము కొన్ని రావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఇంకా తీసుకోవాల్సిన ఐటమ్స్ ఉన్నాయి హాల్లో అరేంజ్ చేసుకోవడానికి అవి కూడా వచ్చాక మళ్ళీ మీకు అరేంజ్ చేస్తాను అనమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం